వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఓ మహిళకు వీడియో కాల్ చేసి వికృత చేష్టలు చేశారు. అయితే వీడియో కాల్లో ఉన్నది తను కాదని మార్ఫింగ్ చేశారని అంటున్నారు అనంతబాబు. ఈ మార్ఫింగ్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అటు అనంతబాబు నుంచి తమకు ఏ ఫిర్యాదు అందలేదని స్థానిక సిఐ నరసింహమూర్తి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అతను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు మరొక ముందే అనంత ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు మరో వివాదంలో చిక్కున్నారని చెప్పుకోవచ్చు. వేరే మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన న్యూడ్ కాల్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలు ఈ తరహాలో చిక్కుకోవడం చాలా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఇందూపురి ఎంపీ ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్, ఆయన న్యూడ్ కాల్ లో దొరికిపోగా మరో ఎమ్మెల్సీ వైజాగ్ చెందినటువంటి ఎమ్మెల్సీ శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇదే తరహాలో వివాహేతర సంబంధం కేసులో చిక్కుకున్నారు. అది మరొక ముందే మరో ఎమ్మెల్సీ అయినటువంటి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అనంతబాబు ఈ కేసులో చిక్కుకోవడం చాలా వివాదాస్పదంగా మారింది. ఆయన న్యూడ్ కాల్స్, అదే విధంగా ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా నేతలు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అనంతబాబు వివరణ ఇవ్వాల్సి ఉండగా అతను ఏ విధంగా కూడా స్పందించలేదు. ప్రస్తుతానికి అతనిపై ఏ విధమైన కేసు నమోదు కానప్పటికీ తన వచ్చిన వీడియో మార్ఫింగ్ వీడియో అని చెప్పడంతో పాటు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు వివరణ కోరగా ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. అనంతబాబు ఇదే తరహాలో గతంలో ఇద్దరు మహిళలు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. మహిళ ఉద్యోగులను వేధించిన కేసు సంబంధించి రెండు కేసులు నమోదైన ఇతనిపై, ఏదైతే ఇతను అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నారో అతను మహిళలను వేధించడమే కాకుండా వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడంతో చాలా మంది బయటకు రాని పరిస్థితి అయితే ఉందని చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం హత్య చేసిన కేసులో రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు అతనికి 90 రోజుల పాటు బెయిల్ రాకుండా అతను శిక్ష పడేలా తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం బెయిల్ నుంచి వచ్చిన అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేశారో తప్ప వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతని ఎమ్మెల్సీ పదవిని అయితే క్యాన్సిల్ చేయని పరిస్థితి అయితే ఉంది. దీంతో అనంతబాబుపై తీవ్ర దుమారం ఎరుగుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలు ఈ విధంగా న్యూడ్ కాల్స్ మాట్లాడటం, వివాహేతర సంబంధం కేసులు తదితర కేసుల్లో చిక్కుకోవడం కూడా ఒక అవమానకరంగా పార్టీకి జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని అధికార పక్ష నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు, కానీ అనంతబాబుపై దానికి సంబంధించి వివరాలు అయితే పూర్తిగా అనంతబాబు అయితే అందించలేదు. పద్మ, అయితే వెంకట్, ఈయనకి అనంతబాబు వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఆ మహిళలకు గతంలో కేసులు పెట్టారంటున్నారు. అంటే గతంలో ఏ కేసులు లేవా, ఇప్పుడైతే ప్రజెంట్ కేసులు పెట్టలేదని చెప్పేసి పోలీసుల నుంచి వివరణ వచ్చింది అంటున్నారు. కాబట్టి గతంలో ఏమైనా పెట్టిన కేసులు ఉన్నాయా? గతంలో ఇద్దరు మహిళా ఉద్యోగులను వేధించిన కేసులు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసులు కూడా అనంతబాబు వాయిదాలకు అటెండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రెండు కేసులు నమోదైనట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఆ మహిళలు అయితే బయటకు రాలేదు, కానీ వారైతే కేసులు పెట్టడం అయితే జరిగింది పద్మ. అయితే దీనికి సంబంధించి ఆ ప్రాంత ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనంతబాబు గురించి? అనంతబాబు ఏజెన్సీలో చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏజెన్సీలో అనేకమైన అక్రమైన మార్గాల ద్వారా ఈ కలప కానీ అదేవిధంగా అక్కడ ఉన్న వనరులు కానీ తరలించుకుపోవడం అయితే అతను ఒక దందా నడుపుతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ దందాను అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా సరే అతను కనుసాయిగులతో రౌడీయిజం చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు అయితే గురి చేస్తే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి నేపథ్యంలో అనంతబాబు భయపడి కూడా అక్కడ గిరిజనులు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత వాసులు కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. ఇతనికి ఎమ్మెల్సీ గంజాయి కేసులు కూడా ఉన్నాయి. ఇతను అక్రమ గంజాయి రవాణాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడని కూడా అక్కడ ఏజెన్సీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.
ఇప్పుడు ప్రెసెంట్ మనం స్క్రీన్ మీద ఒక వీడియో చూస్తున్నా, ఆ వీడియో తంత కాదు మార్ఫింగ్ చేశారని ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అంటే ఏమంటున్నారు, ఈ వీడియో ఎక్కడ అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఒక వేరే మహిళతో మాట్లాడుతున్న వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది. ఈ వీడియోకి సంబంధించి ఆ మహిళ కానీ ఆ మహిళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా బయటకు ఇప్పటి వరకు బయటకు అయితే రాలేదు. అది అయితే తన వీడియో కాదని అనంత బాబు అయితే వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తన వీడియోని మార్పింగ్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో తన పరువును భంగం వాటిల్లేలాగా కొంతమంది చేస్తున్న వికృత క్రీడని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన లీగల్ గా చర్యలు తీసుకోవాల్సిందే. అతను వీడియో కాగినప్పుడు అతను ఏదైనా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసి ఉండాలి. అయితే అటువంటి చర్యలు అయితే ఇప్పటి వరకు అనంత బాబు ఏ విధంగా చేపట్టలేదని చెప్పుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరు స్పందించారు అసలు? స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీష కూడా స్పందించింది. మహిళలపై ఇటువంటి దారుణాలుగా ఓడిగొడుతున్న వైసీపీ నేతలపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరటం జరిగింది. ఆమె భర్త భాస్కర్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి అనంత బాబు ఏజెన్సీలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాటుపడుతున్నారు, అదేవిధంగా గంజాయి రవాణాకు సంబంధించి మహిళలను వేధించడం సంబంధించి దీనికి అన్నింటికి సంబంధించి పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పరంగా కూడా చర్యలు చేపట్టే విధంగా తమ అయితే ముందుకు వెళ్తామని వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ అనంత బాబు చర్యలు గతంలోనే అండగట్టే ప్రయత్నం చేశారు. గతంలో ఈ అనంత బాబు ఎవరైతే ఉన్నారో అతను తన కారు డ్రైవర్ మాజీ కారు డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతంగా చంపించి డోర్ డెలివరీ చేశారు. ఇక ఈ హత్య కేసుకు సంబంధించి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోగా ఎవరైతే ఉన్నారో ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు అతనిపై కేసు పెట్టి అతనికి శిక్ష పడేలాగా ఇప్పటికి కూడా ఆయన పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో కూడా ఆయన ఏదైనా లీగల్ గా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, గతంలో చేసిన అక్రమాలు వెలుగులోకి రాని ఇంకేమన్నా ఉన్నాయా ఈ అనంతబాబుకు సంబంధించి? గతంలో ఈ ఏజెన్సీలో ఏదైతే ఉందో గంజాయి ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. ఆ గంజాయి కాకుండా కలప లాంటి అదే విధంగా అక్కడ కొన్ని మైన్స్ అదే విధంగా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా వ్యవహరిస్తారు ఈయన. ఈ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఇది అన్నిటికీ కూడా ఆయన కేంద్ర బిందువుగా ఏజెన్సీ ప్రాంతాన్ని శాసించాడని చెప్పుకోవచ్చు. ఇతనికి భయపడి ఎవరో కూడా ముందుకు వచ్చి కేసులు పెట్టే పరిస్థితి అయితే లేదు. కాకపోతే కొంతమంది ఆడవారిని చాలా వేధింపులకైతే గురి చేయడంతో వారే కొంతమంది సాహసం చేసి ఒక ఇద్దరు మహిళలు కేసు పెట్టడం జరిగింది గతంలో. ఇదే విధంగా ఇతను ఏజెన్సీలో ఎవరినైతే నిలబెడతారో వారిని ఎమ్మెల్సీ కింద పోటీ చేయాలనే ఉత్సాహంతో అక్కడ ఉన్నటువంటి మహిళలను లోబర్చుకుని వారిని లైంగిక వేధించడం కూడా అక్కడ ఆరోపణలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఓ మహిళకు వీడియో కాల్ చేసి వికృత చేష్టలు చేశారు. అయితే వీడియో కాల్లో ఉన్నది తను కాదని మార్ఫింగ్ చేశారని అంటున్నారు అనంతబాబు. అయితే ఈ మార్ఫింగ్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అటు అనంతబాబు నుంచి తమకు ఏ ఫిర్యాదు అందలేదని స్థానిక సీఐ నరసింహమూర్తి కూడా తెలిపారు.